నుంచి రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఎన్నికల సందర్భంగా మీకు అందరికీ తెలుసు మేడిగడ్డ బ్యారేజ్ కుంగినప్పుడు మేమందరం ఇక్కడికి రావాలనుకుంటే పోలీసు నిర్బంధాలతో రానివ్వలేదు అయినా శ్రీ రాహుల్ గాంధీ గారు నేను మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నికల అధికారులను పట్టుబట్టి అనుమతి సాధించి మేడిగడ్డ ప్యారేజ్ సందర్శనకు ఆ రోజు మేము రావడం జరిగింది అయితే ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో భాగంగా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు యొక్క కుంగుబాటు కానీ జరిగిన అవకతవకల మీద పూర్తిగా చూడడానికి సమయము సరిపోలేదు అదేవిధంగా గత ప్రభుత్వము ఏమాత్రం ఇటువైపు ఎవరిని రానీయకుండా వాళ్ళు చేసిన తప్పిదాలు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ను ఎవరు చూడకుండా కప్పిపుచ్చి తమ తప్పిదాల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేయడము అదేవిధంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్ సేఫ్టీ అథారిటీ ఏదైనా ఇచ్చిన నివేదిక ఈ ప్రాతిపదికన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి జరిగిన అవకతవకల మీద విచారణ చేపట్టి ప్రాథమికంగా ఒక నివేదికను ఇవ్వమని చెప్పడంతో వారు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఆ నివేదికలో ప్రాజెక్టుల యొక్క డిజైన్స్లో లోపము ప్రాజెక్టుల యొక్క నిర్మాణంలో లోపము ప్రాజెక్టుల యొక్క నిర్వహణలో లోపము ప్రాజెక్టుల యొక్క అంచనా ఒక్క మేడిగడ్డ విషయానికి వస్తే పద్దెనిమిది వందల చిల్లర కోట్లతో మొదలుపెట్టి నాలుగు వేలకు పైగా కోట్లకు పెంచి అంచనాలను పెంచి పాల్పడిన అవినీతి ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో పత్రికలలో చూస్తున్నాం కాగ్ నివేదిక ఇచ్చింది పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వేల కోట్ల రూపాయల దోపిడీ పాల్పడ్డరు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలుగా మేం చేసిన ఆరోపణ కాదు కాగ్ ఇచ్చిన నివేదిక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక వీటి నేపథ్యంలో శాసనసభ బడ్జెట్ సమావేశంలో శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద విడుదల చేయడమే కాకుండా జరిగిన అవినీతి మీద పూర్తి స్థాయిలో చర్చ చేపట్టాలి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం కూడా ఆమోదించి ఈ బడ్జెట్ సమావేశాలలో ఆ చర్చకు మేము మొదలు పెడదాం అనుకున్నాం ఎప్పుడైతే గోదావరి జలాల మీద నిర్మించాలనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద చంద్రశేఖరరావు కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల మీద చర్చకు శాసనసభలో తెరలేపాలనుకున్నామో చంద్రశేఖరరావు గారికి పూర్తిగా అర్థమైపోయింది తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్పడిన వేల కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్డీఏసీఏ ఇచ్చిన నివేదికల మీద చర్చ జరిగితే తన బండారం అంతా బయటపడి ప్రజల ముందు అవినీతి పరుడుగా దోపిడీదారుడుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని వ్యూహాత్మకంగా కృష్ణానది జలాలను కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పజెప్పిండ్రు అని కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేసి నల్గొండ జిల్లాలో ఒక సభను పెట్టి ఆ సభ ద్వారా కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు నల్గొండలో సభ పెట్టాను ఇవాళ నల్గొండ సభలో వారు ఎంత శుద్ధపూసలేక మాట్లాడుతుండే ఇక చంద్రుడే ఇంకో అవతారం ఎత్తి చంద్రశేఖరరావు రూపంలో జన్మెండు ఈ చంద్రుడి శీలాన్ని మీరు శంకిస్తారా చావు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ సాధించిన అని మళ్ళీ ఒక కోటి ఒకటోసారి అబద్ధం చెప్పిండు ఇప్పటి వరకు సార్లు చెప్పిండు అబద్ధం సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినాను ఎన్నిసార్లు బిచ్చమెత్తుకుంటావా సావు నోట్ల తలబెట్టినా అని రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినవు దోసుకున్నావు ఇంకా కూడా సాగు నోట్ల తలకాయ పెట్టినా సాగు నోట్ల తలకాయ పెట్టినా అని మాటలు చెప్తున్నావు సాగు నోట్ల తలకాయ పెట్టిన చంద్రశేఖరరావు శాసనసభలో నీ అవినీతి మీద చర్చ పెడితే నువ్వు నిజంగా సత్యారు చంద్రునివే సత్య చంద్రునికి మరో జన్మని ఎత్తునా అయితే అక్కడొచ్చి కూర్చొని మాట్లాడేది ఉండే ಮೇಮೇಮಡಿನವು ಅಯ್ಯ ಕೃಷ್ಣಾನದಿ